టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఇటల రాజేందర్ మరోమారు ధ్వజమెత్తారు. కేసీఆర్ను గద్దె దింపడమే తన లక్ష్యమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక టీఆర్ఎస్ను బ్రహ్మదేవుడు కూడా కాపాడలేడని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి తన వంతు పాత్రను పోషించే బాధ్యతను హైకమాండ్ తనకు అప్పజెప్పిందని తెలిపారు. టీఆర్ఎస్ కాంగ్రెస్కు చెందిన నేతలు తనతో టచ్లో ఉన్నారని, త్వరలోనే ఊహకు అందనంత స్థాయిలో చేరికలు ఉంటాయని చెప్పారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంతో కాలంగా తనకు మంచి మిత్రుడని, ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉందని అన్నారు. అంతకంటే ముందు విశ్వేశ్వరరెడ్డి గారు మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పింది, మీకు ఐడియా ఉండాలి. విశ్వేశ్వరరెడ్డి గారు స్వయంగా ఇంటికి నేను నన్ను బయటికి పంపించినప్పుడు వచ్చిన్నారు, మాకు మంచి మిత్రుడు, మాకు బంధువు రెడ్డి చెప్పిండో. రాజగోపాయుడు కూడా మాకు మంచి మిత్రుడు. మంచి మిత్రుడు అంటే రాజకీయాలు మాత్రమే కాదు, అనేక మిత్రుడు కాబట్టి డెఫినెట్గా అనివార్యమైనప్పుడు వారు తిరుపతి కొండల మీద ఆనాడే చెప్పిండ్రు, రాబోయే కాలంలో మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ముందుకు పోతుంది, కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు సింక్ అవుతున్న పార్టీ అని వారు ఆ రోజు చెప్పిండ్రు. హుజూరాబాద్ ఎన్నికలప్పుడు కూడా వారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు, హుజూరాబాద్లో గెలవలసింది ఈటల రాజేంద్ర గారే, ఈటల రాజేంద్ర గారు గెలిస్తేనే ధర్మం గెలిచినట్టు, న్యాయం గెలిచినట్టు చెప్పి వారే ఇచ్చిండ్రు. ఇవాళ వారు ఒక డిసిషన్ తీసుకున్నారు. తప్పకుండా నేను అనుకుంటా వారు రాజీనామా చేస్తారని, రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీకు వస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా. నేను ఆల్రెడీ వ్యక్తిగతంగా నేను వారిని ఆహ్వానించడం కూడా జరిగింది. తదుపరి ఏం జరుగుతుందో చూద్దాం. మనం రాజీనామా చేసిన తర్వాత ఆరు నెలల కాలం లోపల ఎన్నికలు తప్పకుండా నిర్వహించాలి కాబట్టి, అది నిబంధన కాబట్టి వారు రాజీనామా చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అనేక మంది రాజీనామా చేస్తున్నారు. ఇవాళ మా రాజయ్య యాదవ్ గారు కూడా రాజీనామా చేసిండ్రు. వరంగల్లో 2001 నుంచి ఈనాటి వరకు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆయన, మెదక్ జిల్లాకు ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నాయకుడు, చీఫ్ ఫెడరేషన్కి చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ రాజీనామా చేసిన వరంగల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రాథమిక సభ్యత రాజీనామా చేసిండు. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళంతా టెంపరీ భద్రాడుకుంటా ఏదో ఇంకా ఆశలు కల్పించుకోవడం చేస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, మీరు ఊహకు అందనంత మార్పు జరుగుతుంది అని చెప్తున్నా నేను. వీళ్ళు అనుకుంటున్నారు ఏదో ఇద్దరు రాజీనామా చేస్తారు, ముగ్గురు రాజీనామా చేస్తారు, ఇది జరగదు, పెద్ద ప్రళయం ఉంటుంది. ఇప్పటికే మాతో అనేక అన్ని పార్టీలలో మాజీ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా టచ్లో ఉన్నారంటే వాళ్ళు మొత్తుకుంటున్నారు. ఎవరు టచ్లో చెప్తారా? ఇప్పుడు ఒక్క మా రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే 10 సార్లు ఢిల్లీ నుంచి వెళ్ళి ఫోన్లు వచ్చినట్ట, వేరే మీరు తొందరపడకుండా అంటే ఎన్ని ఫోన్లు వస్తున్నాయంటే, ఒక్క రాజయ్య యాదవ్ గారు రాజీనామా చేస్తేనే ఇప్పుడే నాకు ఫోన్ చేసిండు, 20-30 ఫోన్లు వచ్చినాయంటే సప్లై నా దగ్గర రా, ఇక అక్కడిక్కడ ఉండకు, నేను తట్టుకోలేమని చెప్పి చెప్తున్నాం. మేము బయట పెడితే వాళ్ళు ఉంటారా? తప్పకుండా భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం నాకు ఒక బాధ తప్ప చెప్పింది, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలని చెప్పి కేంద్ర పార్టీ కోరుకుంటుంది కాబట్టి, దాంట్లో అనేక మంది నాయకులకు అనేక రకాల బాధ్యత అప్పచెప్పిండ్రు, నాకో బాధ్యత అప్పచెప్పిండ్రు. ఎందుకంటే నేను ఇతర పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి 20 ఏళ్ళుగా అన్ని పార్టీల నాయకులతో నాకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి.